రైట్ ఆర్ రాంగ్, సూటిగా నిజాయితీగానే మాట్లాడుకోవాలి. అబద్ధాలు లేకపోతే కనుక వదంతులు వీటికి సంబంధించి వదంతిని వదంతిగానే మాట్లాడుకోవాలి. విశ్లేషణ కరెక్ట్గా సూటిగానే మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే, తనని నమ్ముకుంటే నెత్తిని పెట్టుకుంటాడు, తనని కాదనుకుంటే తీసి పక్కన పెట్టేస్తాడు, డబుల్ గేమ్ ఆడే వాళ్ళ పట్ల అసహించుకుంటాడు. అందులో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరితో అయితే తన పార్టీలో గెలిచి ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉండడం అంగీకరించట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి ఇటు వస్తానన్నటువంటి వాళ్ళని కూడా రోజువారీ డబుల్ గేమ్ ఏం చేయలే, స్పాట్లో తీసేసుకున్నాడు, అక్కడితో అయిపోయింది. ఎవరు కర్ణం బలరామ గిరీనా లేకపోతే వలమనేని వంశీనా గణేష తీసుకున్నాడు, తను చెప్పాలనుకుని చెప్పాడు, ఇస్తాను అందిస్తానన్నాడు, ఇస్తానంటేనే తీసుకున్నాడు, వద్దనుకుంటే పక్కన పెట్టడం లేదా ఇప్పుడు గిరికి పక్కన పెట్టేశారు కదా, అది మొహానే చెప్పేసేటటువంటి తత్వం ఉంది ఒక వైపున. అయితే ఇటు వీళ్ళు ఏమనుకుంటారు, కొత్తగా ఒకసారే కదా ఇప్పుడే కదా ఎన్నికైంది జగన్మోహన్ రెడ్డి, రేపు జగన్ ఒకవేళ దెబ్బతినేస్తే ఆ తర్వాత మన కెరీర్ ఏంటి, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వస్తే అధికారంలోకి మనల్ని ఆడుకుంటారు కదా, కాబట్టి వాళ్ళతో కూడా టచ్లో ఉండటం బెటర్ అన్నటువంటి కోణంలో జాగ్రత్తగా బోత్ సైడ్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. శ్రీకృష్ణదేవరాయలైనా మాగుండు శ్రీనివాసులు రెడ్డి అయినా అట్లాంటి వాళ్ళే, బాలసౌరి అట్లాంటి పరే చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే నా మీద పూర్తి నమ్మకం లేనటువంటి వాళ్ళుతో నేనేంటి అన్నటువంటి రూట్లోనే ఉంటున్నాడు. అందులో భాగంగానే మాగుంట తెలుగుదేశం టచ్లో ఉన్నాడు. ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి కూడా బాలసౌరినేమో జనసేనలోకి రమ్మనమని ఒక 3-4 నెలల నుంచి కొంతమంది వైసీపీ నేతలతో మాట్లాడటం, ఆ విషయం జగన్ నోటీస్కి వెళ్ళాక తన పక్కన పెట్టడం, బాలసౌరి వెళ్ళి అటు జనసేనలో చేరడం జరిగింది. ఇటు పక్కన శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు లోకేష్లతో టచ్లో ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసు. కాబట్టి ప్లస్ అక్కడ నరసరావుపేట తన గుంటూరు నుంచి చేయమన్న దగ్గర నుంచి తన టచ్లో ఉన్నాడు, కాబట్టి అక్కడ ఇక మొహమాటం లేకుండా ఒంటరిగానే వేరే క్యాండిడేట్ అన్నటువంటి రూట్లోనే చూసుకోవచ్చు. ఇప్పుడు మాగుంట విషయంలోనూ అట్లాగే ఉన్నాడు, తను ఆల్రెడీ తెలుగుదేశంతోనే ఫోల్డ్లోనే ఉన్నారు అన్నటువంటి, తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా గ్యారంటీ గెలుస్తామన్నటువంటి నమ్మకంతో ఉంది, ఆ విషయంలో మాగుంటను ముందు పెడితే గెలుస్తామన్నటువంటి నమ్మకంతో ఉంది. బాలినేని ఆ మాగుంటనే నమ్ముతున్నాడు, బాలినేని జగన్కి కావాలి, మాగుంట అక్కర్లేదు, కానీ మాగుంటని బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీలోనే ఉంచితేనే అక్కడ ఒంగోలు నియోజకవర్గంలో బెటర్ అన్నటువంటిది బాలినేని ఆలోచన. మరి జగన్ వెనక్కి తగ్గుతాడా లేదా చూడాల్సి ఉంది.